సత్యనారాయణ గారు మీడియాలో ఆయన సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది. ఆయన ఎలా మాట్లాడారు, క్యాండిడేట్లు ఎలా భయపెడుతున్నారు, ఆయన కావాలని చెప్పేసి ఏ విధంగా అక్కడ అరాచకాలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన కానీ ఆయన తమ్ముడు కానీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆయన హోమ్ మినిస్టర్ అవుతారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అని ఇంకా పగటికల్లకి అంటున్నారు. ఇప్పుడు ఆయన అలాగ పగటికల్లకి అంటుంటే అది ఆయనకే వదిలేద్దాం, ఆయన హోమ్ మినిస్టర్ అవ్వచ్చు లేకపోతే చంద్రబాబును వెండిపోటు పొడిచి సీఎం అని అవ్వచ్చు అని ఆయన ఆలోచించుకునే నిర్ణయాల్ని మనం ఏం కాదనలేము. ఇవన్నీ పగటి కళ్ళలు పగటి వేషాలు వేసుకొని మాటలు మాట్లాడుకుంటున్నారు. అక్కడ ప్రజలకు ఎలా భయభ్రాంతులు చేస్తున్నారో, అక్కడ కావాలని చెప్పేసి ఎలాగ అలజడి సృష్టిస్తున్నారో మేమేం చెప్పవసరం లేదు. అక్కడ గ్రామాల్లో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ వల్ల అందరికీ తెలిసిన విషయమే. పట్టాభికి మళ్ళీ దాడి చేయడానికి మళ్ళీ ప్రీ ప్లాన్డ్ ఒకటి, మళ్ళీ పట్టాభిని మళ్ళీ దాడి చేయించడం ఒకటి, కావాలని చెప్పేసి ఏదో ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి ఆ పట్టాభి తన పేరు స్ప్రెడ్ చేసుకొని నేనే పెద్ద నాయకుడిలాగా ఫీల్ అవ్వడానికి, ప్రభుత్వం మీద నేనే మాట్లాడుతున్నాను ఎవరు మాట్లాడలేదని చెప్పి క్రియేట్ చేసుకోవడానికి చేస్తున్న పనులని అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ డ్రామాలు చంద్రబాబు స్క్రీన్ పే దర్శకత్వంలో జరుగుతున్నాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎంత ఏదో సినిమాలో చూసిన గ్రాఫిక్స్ లాగుంది. హీరో పైకి కళ్ళజోడు ఎగిరేసి ఈలోగా అందరినీ కొట్టేస్తాడు, కొట్టేసిన తర్వాత మళ్ళీ కళ్ళజోడు పెట్టే కింద పడుద్ది ఇప్పుడు పెట్టుకుంటాడు. ఏ ఇలాగే ఉంటే ఇప్పుడు ఎన్ని గ్రాఫిక్స్ మాటలు వాళ్ళకి తెలియదే ఉంది. అందరూ బాగా ప్రజలు బాగా వాళ్ళ గ్రాఫిక్స్లన్నీ చూసి చూసి, గ్రాఫిక్స్ కానీ మాయ మాటలు కానీ చూసి చూసి అలవాటైపోయింది. ఈ పట్టాభి గారి మళ్ళీ కొత్త స్క్రీన్ పే మొదలుపెట్టారు. చేయనియండి, ఇప్పుడు వాళ్ళు కావాలని చెప్పేసి ఏదో ప్రభుత్వం మీద ప్రభుత్వానికి వస్తున్న ఆదరాభిమానం చూసి ఓరవలేక, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు చూసి ఓరవలేక ఏదేదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.